चाहे दीवानो, यीशु मसीह बहुत चाहे दीवानो, यीशु मसीह बहुत चाहे। नहीं आ
ప్రభు మన పక్షాన ఉన్నారు, ప్రభు మనకు జయమిచ్చేవారు, ప్రభు మన జీవితంలో అనేకమైన మేలులు. ఆయన ఏ కార్యం చేసినా అది మన మేలుకరమే కానీ ఎంత మాత్రం కూడా కీడైనది కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మన పట్ల ఉద్దేశించిన సంగతులన్నీ మేలుకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ ప్రభు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనుమతించినా అవన్నీ మన జీవితానికి మేలు, దీవెన, ఆశీర్వాదమని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చాలామంది బిడలు నిర్లక్ష్యంగా ప్రభు సన్నిధి అంటే లెక్క లేకుండా చాలామంది అటు ఇటుగా తిరుగుతూ ఉన్నారు. దానివల్ల ఎంతమాత్రం ప్రయోజనం లేదు. ప్రభు సన్నిధికి వస్తేనే నీకు మేలు, దీవెన, ఆశీర్వాదమని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే మరి ప్రాణాత్మ శరీరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాణాత్మ శరీరాలు అంటే బాడీ, సోల్, స్పిరిట్. స్పిరిట్ బాడీ సోల్, లేకపోతే స్పిరిట్ సోల్ బాడీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆత్మ, ప్రాణము, దేహము, శరీరము గురించి కొన్ని అంశాలు మీకు నేను చెప్పాను. ఈరోజు కూడా దాంట్లోని ఆ భాగంలోని ఒక అంశాన్ని మనం చూద్దాం. ఏ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ బోర్న్ అగైన్ పర్సన్ అంటే రక్షింపబడిన వారి జీవితంలో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. అది మనం చూద్దాం ఈరోజు. రక్షింపబడిన వారి జీవితంలో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్దని అంటే గొప్ప రూపాంతరం రక్షింపబడిన వ్యక్తి జీవితంలో జరుగుతుందని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి మొన్న శరీరం ఇక్కడికి వస్తే బాగుండు, అలాగే ప్రాణము, ఆత్మ కూడా రండి ఒకసారి. అందరు కూడా గట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇదిగోండి మేఘన ఉంది, మేఘనాకి శరీరం ఉంది, ఈ శరీరానికి ప్రాణం ఉంది, ఈ ప్రాణానికి ఏముంది? ఆత్మ ఉంది. మేఘన ఆత్మలాగానే ఉంది తెల్లగా, ప్రాణమే నల్లగా ఉంది. దేనికి నల్లగా తెల్లగా ఉంది, ఇప్పుడు వాళ్ళు బాధపడుద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చక్కగా కనబడుతుంది ఇప్పుడు, నీట్గా కదలకూడదు. మీ పొజిషన్లో మీరు ఉండండి. ఈరోజు రాజరాజపేటలో నుంచున్న వాళ్ళకు డ్రింక్ కొని ఇచ్చాను, మీకు కూడా కొనిస్తాలే సరేనా? మీకు కూడా డ్రింక్ ఇస్తారు, ఎందుకంటే చాలాసేపు నుంచి ఉంటున్నారు కాబట్టి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హలే, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క భక్తి దేని సంబంధమైందంటే ఆత్మ సంబంధమైన భక్తి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక మనిషి జీవితం మార్పు చెందాలి అంటే ప్రాణంలో మార్పు రావాలి. ఈ ప్రాణంలో ఏమున్నాయంటే మైండ్ ఉంది, ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు ఉన్నాయి, సొంత ఇష్టాలు ఉన్నాయి, కాన్షియస్ ఉంది, ఎక్కడున్నాను ఏంటి అన్నీ కూడా తెలుసు. వాటన్నిటి కలిపి ఒక వ్యక్తిత్వం అనేది ఈ యొక్క ప్రాణానికి ఉంది. ఈ వ్యక్తిత్వాన్ని బట్టి ఈ యొక్క శరీరం నడుస్తూ ఉంటుంది. ఈ ప్రాణం ప్రభావితాన్ని బట్టి ఈ శరీరం ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభివృద్ధి, దేవుని యొక్క ఆశీర్వాదం ఈ యొక్క ఆత్మలోంచి శరీరంలోకి రావాలి అంటే ఖచ్చితంగా మధ్యలో ప్రాణం అనేది ఒకటి ఉంది. ఈ ప్రాణాన్ని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మనకు అనుగుణంగా దీన్ని మార్చాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రాణాన్ని ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మకు అనుగుణంగా మార్చిన రోజు ఈ ప్రాణము దీంట్లో ఉన్న సొంత ఇష్టాలు అంటే ఇంకా దీని ఇష్టాలు కాకుండా ఎంతసేపు కూడా ఆత్మ యొక్క ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు ఆత్మలో ఉన్న స్వస్థత, ఆత్మలో ఉన్న విడుదల, ఆత్మలో ఉన్న ఆశీర్వాదం, ఆత్మలో ఉన్న సమృద్ధి అంత కూడా ఏమవుతుందంటే ప్రాణంలోంచి ప్రవహించి ఈ యొక్క శరీరంలోకి వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన భక్తి దీని మూడు మీద ఆధారపడి ఉంది. మనిషి మూడు భాగాలు ఉన్నాడు. ఆయనకి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఇది మీకు అర్థమైతే మీ బ్రతుకులో మీ భక్తిలో మార్పు వస్తుంది, దేవుని కార్యాలు మీరు గొప్పగా చూడగలుగుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క శరీరము, ఈ ప్రాణం ఎప్పుడు కలిసే ఉంటాయి. ఈ యొక్క ప్రాణంలో ఉన్న మైండ్, ఈ ప్రాణంలో ఉన్న సొంత ఇష్టాలు, ఈ ప్రాణంలో ఉన్న ఎమోషన్స్, భావోద్రేకాలు, సంతోషము, దుఃఖము, ఏడుపు, అవన్నీ కూడా శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఈ రెండు ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆత్మను ఎంతమాత్రం కూడా ఈ రెండు కనుక్కోలేవు. ఈ ఆత్మను ఎవరు, ఆత్మను ఎవరు ఎలా తెలుసుకుంటారంటే దేవుని వాక్యం ద్వారానే వారి ఆత్మ ఎలాగుందో వాళ్ళకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఈ ప్రాణము శరీరము కలిసిన ఈ మనిషి తన యొక్క శరీరాన్ని ఏ విధంగా అయితే సహజ అద్దంలో అద్దంలో చూసుకుని సరి చేసుకుంటాడో అలాగే ఈ ఆత్మ కూడా దేవుని వాక్యము చేత ఏమవుతుందంటే సరి చేయబడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆత్మ చాలా ప్రాధాన్యత అయింది. దీని గురించి కొన్ని విషయాలు మనం విందాం. కాబట్టి మీరు ఒకవేళ ఇంకా దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, మీకు కావాలంటే ఇండియన్ రివైవల్ చర్చ్ యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ మీరు చూడొచ్చని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక, ఈరోజు వాక్యం చూడండి, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి నూతనమాయెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఒక వ్యక్తి రక్షణ పొందిన తరువాత, సొంత రక్షకుడిగా యేసు ప్రభును స్వీకరించిన తరువాత వారి జీవితంలో జరిగే గొప్ప మార్పు ఏంటంటే ఈ ఆత్మలో జరుగుద్ది. పాత ఆత్మ చనిపోతుంది, దేవుడు నూతన ఆత్మని బిడ్డకి ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఒక నూతనంగా ఆయనకున్న ఓల్డ్ స్పిరిట్, ఆయనకున్న ఓల్డ్ ఆత్మ ఏమైపోతుంది తెలుసా, చనిపోయి దేవుడు ఒక నూతన ఆత్మను ఆయనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి సమస్తము కూడా ఏమవుతాయంట, క్రొత్తవవుతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఈ యొక్క మేఘన యొక్క ఆత్మ ఏమైపోతుందంటే బ్రాండ్ న్యూ ఆత్మగా తయారవుతుంది. న్యూ ఆత్మ అంటే ఎలాంటి ఆత్మ మనం చూస్తే, ఎలాంటి ఆత్మ అంటే మరి ఎప్పుడైతే ఈమె రక్షణ పొందిందో, ఈ రక్షణ పొందినప్పుడు ఇది నూతనాత్మగా మార్చబడినప్పుడు ఈ శరీరంలో ఏమి మార్పు రాదు, ఈ ఎమోషన్స్లో ఏమి మార్పు రాదు. ఈ ఎమోషన్స్, ఈ శరీరము కూడా మామూలుగానే ఉంటాయి. ఈమె సన్నగా ఉంటే సన్నగానే ఉంటుంది, ఈ ఎమోషన్స్ ఎలాగున్నాయి అలాగే ఉంటాయి. కానీ రక్షణ పొందినప్పుడు ఎప్పుడైతే నోటితో యేసు ప్రభుని ఒప్పుకొని హృదయంలో యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, అప్పుడు నువ్వేమవుతావంటే ఒక నూతన సృష్టిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ ఎలాగైపోతుందంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ మలినం లేని ఆత్మగా, ఎంతో పరిశుద్ధంగా, ఎంతో పవిత్రతతో, ఎంతో యథార్థతతో కలిగిన ఆత్మగా ఈ ఆత్మ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి ఒక్కసారి ఈ వాక్యాన్ని మనం చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి, జాగ్రత్తగా వినాలి, నాయనా తండ్రి, అబ్బా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంట అబ్బా తండ్రి అని మొర్రపెట్టి ఆత్మను ఏం చేశాడు దేవుడు, ఇక్కడ డిపాజిట్ చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే ఈ ఆత్మ రక్షించబడిందో, ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడిందో, ఎప్పుడైతే ఆ ఓల్డ్ స్పిరిట్ పోయిందో, నూతన ఆత్మతో ఎప్పుడైతే నింపబడిందో, సొంత రక్షకుడిగా స్వీకరించినప్పుడు ఈ ఆత్మ అంటే ఏం చేస్తుంది, అబ్బా తండ్రి మొర్రపెట్టే ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఓల్డ్ స్పిరిట్ విల్ డై, న్యూ స్పిరిట్ విల్ క్రై అబ్బా ఫాదర్, అంటే అయ్యా నాయనా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8:9 చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే రక్షణ పొందిందో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుందో, ఎప్పుడైతే సొంత రక్షకుడిగా యేసు ప్రభుని అంగీకరించిందో, అంగీకరించిన నాటిన జరిగిన పని ఏంటంటే ఈమెకి ఈ యొక్క నూతన ఆత్మ వచ్చింది. మేఘనాకి దేవుడు ఎలాంటి ఆత్మ, యేసు ప్రభు లాంటి ఆత్మ, పర్ఫెక్ట్ ఆత్మ, నీతి ఆత్మ, అలాంటి ఆత్మను దేవుడు ఇక్కడ అనుగ్రహించాడు. ఇది అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మ. ఈ ఆత్మ మీలో నివసించుచున్నది, కాబట్టి ఈ ఆత్మ కలిగిన వారే ఎవరు బిడ్డలు,
దేవుని బిడ్డలు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం పైవారం అనే టాపిక్లో ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందరైతే దేవుని అంగీకరించారో వారందరూ ఎవరి పిల్లలు? ఆ దేవుని పిల్లలు ఎక్కడుంటారని మనం చదివాం. పరలోకంలో ఆయన పక్కన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడల మీరు ఆత్మ స్వభావము కలిగిన వారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, నువ్వు రక్షించబడినప్పుడు నువ్వు ఆత్మ స్వభావంగా మార్చబడ్డావు. ఇక్కడే ఆశీర్వాదం. యేసుప్రభు ఉన్న చోట ఆశీర్వాదం, యేసుప్రభు ఉన్న చోట దీవెన, యేసుప్రభు ఉన్న చోట స్వస్థత, యేసుప్రభు ఉన్న చోట నెమ్మది, యేసుప్రభు ఉన్న చోట నీతి, అన్ని కలిగి ఆత్మ ఏమైందో తెలుసా? పర్ఫెక్ట్ గా తయారై ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు అంగీకరించినప్పుడు దేవుడు ఏం చేశాడు? నూతన సృష్టిగా ఇవని. ఎందుకంటే ఈ ఆత్మ వల్ల ఏమేం చేస్తుంది? జీవిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక్కసారి ఆత్మ ఆగిపోతే ఈ రెండు కూడా ఏమవుతాయి? ఆగిపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అపొస్తలుడు పౌలు రోమీలు అంటాడు, నశించిపోయి ఆత్మనంట, నశించిపోయి మీ శరీరాలను, చావుకు లోనైన మీ శరీరాలను తన ఆత్మ ద్వారా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత ఇక్కడ పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. గొప్ప రూపాంతరం జరిగింది. ఈ యొక్క రూపాంతరాన్ని శరీరంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆత్మ మీద ఉందా? ప్రాణం మీద ఉందా? చెప్పండి, ఎవరిది బాధ్యత? మనదే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హలో, నిజమే, ప్రాణం మీదే ఉంది. కానీ ఈ ప్రాణాన్ని ఆత్మతో కలపటానికి ఎవరు ప్రయత్నించాలి? నేను మొన్నే ఇక్కడ అడిగాను మచిలీపట్నంలో, ఏమండి ఋతు రాగాలు అయిపోయింది, చక్రవాకం అయిపోయింది, కార్తీక దీపం అయిపోయింది, ఇప్పుడు ఏమైనా కొత్తవి వచ్చిందంటే ఆ పిల్లలందరూ చెప్పారు బ్రహ్మముడు అంటే ఇప్పుడు నడుస్తుందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొన్నే తెలిసింది నాకు, ఇంక ఇది వాడతాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ శరీరం పద్దాక ముడి దగ్గర కూర్చుంటుంది, బ్రహ్మముడి దగ్గర. ఈ శరీరం సమయం వస్తే పక్కన వాళ్ళందరూ పిలుచుకొచ్చి ముచ్చట్లు ఆళ్ళ మీద ఇళ్ళ మీద చాడీలు చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ చేయబడిన ఇవన్నీ దీంట్లోకి ఎలా వస్తాయి? దీని నుంచి ప్రవహించి దీంట్లోకి రావాలి కదా. ఇది పద్దాక ఎంతసేపు చేస్తుంది? ఈ లోకం కొరకే పరిగెడుతుంది. పొద్దున్నే లెగ్గానే ప్రార్థన లేదు, వాక్యం లేదు, సెల్ ఫోన్ తీయటం, ఎవరు ఏ రీల్ పెట్టారా, ఎవరు ఏ స్టేటస్ పెట్టారా, ఎవరు ఏం చేస్తున్నారా, ఎవరు ఏంటని, ఇదంతా లోకంతో ముడిపడిపోయి లోక పేపరు, లోక వార్తలు ఇవన్నీ నీ బుర్రకిని వెక్కిచ్చేసుకుంటూ ఉన్నావు అనుకో. ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ చేయబడి రూపాంతరం జరిగిన ఈ రూపాంతరం ఈ శరీరంలో కనబడుద్దా? ఎందుకు కనపడదు? ఇక్కడ ఏమైపోయింది? దీని ఈ రూపాంతరానికి ఇది లోబడట్లేదు మైండ్, ఈ సొంత ఇష్టం. ఇదేం నా ఇష్టం అంటది. నేను ఆత్మ సడన్గా ఆత్మ చెప్పుది ప్రార్థన చేయమని చెప్పింది. 40 రోజులు ఉపవాస ప్రార్థన చెప్తున్నావు, ప్రార్థనకి వెళ్ళాను, ఆత్మ చెప్తుంది నీకు శరీర ప్రాణం ఏమో తెలుసు, ఏమి వెళ్తావులే, అలసిపోయావుగా, ఇప్పుడే పనిచేసి వచ్చావుగా అని చెప్పి ఈ ప్రాణం పద్దాక నిన్ను కంట్రోల్ చేసి ప్రార్థనకు రానివ్వట్లేదు. ఒకవేళ ప్రార్థనకు రావటం ద్వారా ఏ మేలు జరుగుద్దో, ఏ కీడు నుంచి తప్పించబడతావో, ఏ దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడో, ఎటువంటి కార్యం నువ్వు చూడబోతున్నావు నీకు తెలియదు. కానీ ఈ ప్రాణం ఏం చేసింది? ఈ సొంత ఇష్టం కానీ, సొంత ఏంటి ఎమోషన్స్ కానీ, నీ వ్యక్తిత్వం దేవునికి లోబడుకోకుండా ఈ లోకానికి లోబడి, ఈ లోక పద్ధతులకు లోబడి దేవుని సన్నిధికి రాకుండా కూర్చుంటే ఈ ప్రాణంలో ఈ ఆత్మలో ఉన్న దీవెనంత నీకు వస్తుందా? ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ఇక్కడ వర్ధిల్లుతున్నావు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలి? ఈ మైండ్ని ఆత్మ సంబంధంగా నువ్వు మార్చుకోవాలి, ఆత్మకు అనుకూలంగా నువ్వు మార్చుకోవాలి. నువ్వెప్పుడు ఏం చెప్పాలి? బలహీనుడైతే ఏమని చెప్పాలి? బలవంతుడని చెప్పాలి. దరిద్రుడైతే ఏమని చెప్పాలి? ధనవంతుడని చెప్పాలి. అనారోగ్యవంతుడైతే ఏమని చెప్పాలి? ఆరోగ్యవంతుడు. నీకు ఆరోగ్యం లేదు, ఒంట్లో చాలా నీరసంగా ఉంది, ఒంట్లో చాలా బలహీనతలు ఉన్నాయి, ఒంటి నిండా భయంకరమైన పరిస్థితి ఉంది, కానీ మైండ్ ఏమంటుంది? మైండ్ చూసిన దాన్ని బట్టి మాట్లాడుద్ది. ఆత్మ ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆధారం చేసుకుని మాట్లాడుద్ది. ఈ మైండ్ ఎప్పుడు శరీరం కలిగే మార్పులు బట్టి మాట్లాడుతూ ఉంటుంది. డబ్బులుంటే ఉన్నాయి అంటది, లేకపోతే లేవు అంటది. ఈ యొక్క ఆత్మ ఏమంటది?
లేకపోయినా దేవుని ఆధారం చేసుకుని నా దేవుడు నాకు ఇవ్వగలడని చెప్పి ఏం చేస్తుందో తెలుసా, నా దేవుడు నన్ను పోషిస్తాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మలో జరిగిన రూపాంతరాన్ని ఈ మైండ్లోకి తీసుకొచ్చి ఈ మైండ్లో వచ్చి నువ్వు శరీరం నుంచి అనేకులకు చూపించవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. అలా చేయాలంటే పొద్దున్న లేచి నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. 40 రోజులు క్రమాలకి ఎగ్గొట్టి నువ్వు కూర్చుంటే నువ్వెక్కడ రూపాంతరం జరుగుతావు? నీ వల్ల కాదు. నువ్వు ఎంత గిలగల కొట్టుకో, ఈ యొక్క ఆత్మలో ఉన్న దీవెన నీ ఒంటిలో నీ ఇంట్లో ఎక్కడ కనపడదు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఎందుకంటే దీవెన వచ్చే వాళ్ళు నువ్వు కట్టేసుకుంటున్నావు, దీవెన ప్రవహించే వాళ్ళు నువ్వేం చేస్తున్నావు, కట్టేస్తున్నావు. నీకు నువ్వే కట్టేసుకుంటున్నావు, నీకు నువ్వే రానికుండా ఆపుకుంటున్నావు. ప్రార్థన అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, క్రమాలంటే ఇష్టం లేదు. ఎప్పుడు దేవుడు పాటలు వినవు, దేవుడు వాక్యం వినవు, దేవుని వాక్యం చదవవు, ఎలా దీవెనలు నీ శరీరంలోకి వస్తాయి? రావు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. అందుకే చాలామంది పైకి రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళల్లో సర్వసమృద్ధి కలిగిన వారై ఉండి కూడా ఆ సర్వసమృద్ధిని బయటికి తేలేని వారుగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా తమ ప్రాణపు మాటలే వింటారు, ప్రాణం చెప్పేదాన్నే చేస్తారు. అది వద్దంటే పడుకుంటారు, మందిరానికి రారు, క్రమానికి రారు, దేవుని సన్నిధికి ప్రాధాన్యత లేదు, ఆదివారమే పనులు పెట్టుకుంటారు, క్రమం ఏ క్రమంలో కనపడరు. అలాంటి వారి జీవితంలో ఆరోగ్యం కనపడదు. ఒక దినాన్ని ఏమైపోద్దో తెలుసా, ఈ శరీరం ఏం మాట్లాడదు తెలుసా, దీని నోట్లోంచి ఏం మాటలు వస్తాయంటే నేను ఓడిపోయాను, నాకు అనారోగ్యము, మాకు లేదు, మాకు అంత, మా జీవితం ఇంతే, మా జీవితం దారుణమైన పరిస్థితి అయిపోయి లాస్ట్కి ప్రాణం ఏం ప్రేరేపించుద్ది అంటే నువ్వు ఓడిపోయిన దానివి కాబట్టి ఇక్కడ బ్రతకటానికి ఈ లోకంలో నీకు అధికారం లేదు కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా, ఆత్మహత్య చేసుకోమని ఇది బాగా చెప్తా ఉంటుంది. ఈ శరీరం ఏం చేస్తుందో తెలుసా, ఆత్మహత్య ప్రేరేపించి ఒక దినాన చచ్చిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఇక్కడున్న సమృద్ధి తెచ్చుకోలేదు, దీని మాటే వింటుంది శరీరం. ఈ మైండ్ నువ్వేం చేయాలి, రెన్యూ చేయాలి, రూపాంతరం జరగాలి. ఎలా రూపాంతరం జరగాలి, ఈ లోక మాటలింటే రూపాంతరం జరగదు. ఈ లోక మాటలింటే వా మాటల ప్రకారంగా ఈ లోకం చెప్పేది. ఇప్పుడు న్యూస్ ఆన్ చేశారు, న్యూస్లో మేలుకరమైన మాటలు ఉంటాయా, మనుషులు కృంగదీసే మాటలు ఉంటాయా? న్యూస్ పేపర్ చదివే వాళ్ళు చాలా కృంగిపోతారు, కృంగదీసే మాటలే కదా. న్యూస్ ఏం జరుగుతుందో తెలుసుకో, అదే అవపోసాన్ని బట్టి ఏదో పరీక్ష ఉన్నట్టుగా, పరీక్షలు రాసి న్యూస్ పరీక్ష పెట్టినట్టుగా, దాంట్లో నిజం ఉండొచ్చు, దాంట్లో అబద్ధం ఉండొచ్చు. ఎంతవరకు నేను అనుకుంటా 90% అబద్ధమే ఉంటుంది, నిజం ఎక్కడో 10% ఉంటుంది. కానీ నిజం ఎక్కడ ఉందో తెలుసా, నీ జీవితం గురించి ప్రభు గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, నా పాదములకు నీ వాక్యము నా పాదములకు త్రోవకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలామంది ఓడిపోవటం గల కారణం ఏంటో తెలుసా, ప్రాణం మాటలు వింటున్నారు. ఈ ప్రాణాన్ని నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, ఈ ఆత్మతో నువ్వు లింకప్ చేయాలి. ఇది ఆత్మలోనే నీ దీవెన ఉంది, ఆత్మలోనే నీ ఆశీర్వాదం ఉంది, ఆత్మలోనే నీ స్వస్థత ఉంది, ఆత్మలోనే నీ విడుదల ఉంది, ఆత్మలో సమస్తం ఉంది. ఇది ఎందుకో తెలుసు, ఇది అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మ, ప్రభు కదిలే ఆత్మ ఇది, ప్రభు పెనిట్రేట్ అయ్యే ఆత్మ ఇది. ఈ ఆత్మ ఎప్పుడు కూడా నిన్ను పైకి తీసుకురావాలని ఇష్టపడుతుంది. కానీ ఈ రెండిటికి, శరీరానికి ఆత్మకు మధ్యలో ప్రాణం ఉంది. ఈ ప్రాణం ఎప్పుడు నిన్ను కృంగదీయడానికి ఇష్టపడుతుంటుంది, ఈ ప్రాణం ఎప్పుడు దిగులుపరచడానికి ఇష్టపడుతుంటుంది. ఈ యొక్క దిగుల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి, ప్రభు సన్నిధిలో ఎక్కువగా కూర్చోవాలి. నువ్వు ఒక్కదానివే ఉండలేకపోతున్నావని ప్రభు అప్పుడప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, 21 రోజు ఉపవాస ప్రార్థనలు, టీవీలో దేవుని వాక్యము, అలాగే అనేక రకాలుగా వాక్యాలు చెప్పేది ఎందుకో తెలుసా, దీని డామినేషన్ తగ్గించడానికి, దీని యొక్క శక్తిని తగ్గించడానికి. దీని శక్తి నిర్మూలం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా దీంతో ఏకీభవిస్తుంది. ఈ రెండు కలిసి అంటే ఈమెను ఎవరు పట్టుకోలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన, ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదం, ఏది పట్టుకుంటే అది. యేసేబంట ఫోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఫోతిఫర్ని ఎవరిని బట్టి దేవుడు దీవించాడు, యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరిని బట్టి లాబాన్ని దేవుడు దీవించాడు,
దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని ఆత్మతోను పుడికొలుపుతో దేవుని ఆత్మ కార్యాలను చేస్తూ దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలను జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? గొప్ప దీవెనకరంగా నిన్ను ఉంచుతాడు. ప్రార్థన ఎగ్గొట్టి చాలామంది ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ ఎంతసేపు ఈ లోక సంబంధ ఆలోచనలతోనే బతుకుతున్నారు. అందుకేమయ్యారో తెలుసా? ఈ ఆత్మలో ఉన్న ఫ్లో ఈ యొక్క ప్రాణంలోకి రాకుండా ఈ ప్రాణం వాలు కట్టేయబడి ఉంది. అందుకే ఆ ఫ్లో శరీరంలోకి రావట్లేదు. ఎప్పుడైతే ఈ వాలు విప్పాలి, ఈ వాలు ఆత్మతో ఏకీభవించాలి. దేవునికి స్తోత్రాలు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందుకే ప్రార్థన చేయమని చెప్పేది, అందుకే క్రమాలకు రండని చెప్పేది, అందుకే మందిరానికి రండని చెప్పేది, అందుకే ఎన్నో విషయాలు చెప్తూ అయ్యా రండి, వాక్యం చదువుకోండి, దేవునితో సహవాసం చేయండి, ప్రార్థన చేస్తే ఆటోమేటిక్ ఏమొద్దో తెలుసా? ప్రార్థన దీనికి నచ్చదు, ప్రాణానికి ప్రార్థన నచ్చదు అంత తేలిగ్గా. ఓ ఇది ఏమొద్దో తెలుసా? దీని యొక్క శక్తి నిర్మూలం అయిపోయి, ఓ దీని యొక్క బలము తగ్గిపోయి, ఏమొద్దో అసలు బలహీనులయ్యి ప్రభుతో ఏకీభవించి ఆ శక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తుంది. అందుకే ఏమంటున్నాడు తెలుసా? రోమీ 8లో దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరెవరో తెలుసా? ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి.